గుంటూరు జిల్లాలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో అత్యధికమైన ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే ప్రజా సంక్షేమాన్ని గాలిపొదలేసి పెద్ద ఎత్తున మట్టి గ్రావెల్ దోపిడీకి మాఫియాకి పాల్పడతా ఉన్నారు. మీరు వివిధ నియోజకవర్గాలు చూసినా వేమూరు కావచ్చు, మా పొన్నూరు కావచ్చు, తాటికొండ కావచ్చు, లేదా పల్నాడు ప్రాంతాలు కావచ్చు, ఎక్కడకక్కడ ప్రజాప్రతినిధులు ఇక ఇదే చివరి అవకాశమేమో అన్నట్టు బరి తెగిస్తా ఉన్నారు. ఎప్పుడో పాత రోజుల్లో మనం ఇంగ్లీష్ ఆడ దానిలో చూసేవాళ్ళు హక్కులు పిండారీలు అని చెప్పి చదువుకునేవాళ్ళు. వాళ్ళను మించిన దోపిడీ ఇవాళ రాష్ట్రంలో ఈ జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా పొన్నూరు నియోజకవర్గం ఎందుకంటే ఇదే నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు మా మీద విమర్శలు చేయడం జరిగింది. ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పజెప్తే ఇవాళ అడుగు అడుగునా కూడా దోపిడీ కొనసాగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో. ఇవాళ ముఖ్యంగా మనం చూస్తే ఆ గ్రామాలు ఇందాక మేము చూసాం లోన ప్రాంతాలకు వెళ్తే ఒక్కొక్క చోట 50 మీటర్ల 60 మీటర్ల లోతు కూడా తెగబడి భూమిని తవ్వేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా అనుమతులు లేవు. ఇవాళ చెరువులు చూసుకున్నా ఈ పక్కన ఉన్న నండూరు గ్రామంతో మొదలు పెట్టుకుని ఎన్నో మెండ్ చెరువు, అలాగే నిన్న మొన్న చూసాం దొప్పలపూడి గ్రామంలో భావనారాయణ స్వామి ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు, అక్కడ నుండి మొదలు పెడితే మరి వడ్లమూడి గ్రామంలో కావచ్చు, అదేవిధంగా సేకూరు గ్రామం కావచ్చు, అనమర్లపూడి కావచ్చు, చేబ్రోలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇది లేకుండా దోపిడీ జరుగుతూ ఉంటే జిల్లా యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. ఎందుకంటే మీరు స్పందనలో పెడితే చాలు మేము పరిష్కరిస్తామని చెప్తారు, స్పందనలో ఈ విధంగా అక్రమంగా చదువుతా ఉన్నారు, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్తే ఇంతవరకు మీ సమస్య పరిష్కారం అయిందనే ఒక సమాచారం రావటం తప్పితే దోపిడీ ఆగలం. ముఖ్యంగా ఏంటంటే మేము అనమర్లపూడి గ్రామంలో కూడా మేము దాని మీద ఒక విచారణ కోరటం జరిగింది. గతంలో మేము వెళ్తే మా మీద ముందస్తు పథకం ద్వారా దాడి చేసే ప్రయత్నం చేశారు, మళ్ళీ పరిశీలిస్తామని చెప్పాము. ఇవాళ మేము ఆ గ్రామం పరిశీలించడానికి వెళ్తే ఏ విధంగా అక్కడ పెద్ద ఎత్తున అక్రమ దోపిడీ జరిగిందనేది, ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తే నిన్న ఉన్నత స్థాయి అధికారులు, ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఒక సిఐ అధికారి, ఒక ఎస్ఐ అక్కడికి పరిశీలించడానికి వెళితే వాళ్ళ సమక్షంలోనే పెద్ద ఎత్తున దోపిడీ జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది.